హైదరాబాద్ లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్ సంస్థ ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న తన పరిశోధన అభివృద్ది సంస్థను విస్తరించే ప్రణాళికలపై సంస్థ ప్రతినిధులు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను తాము తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, దానిలో భాగంగా మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామన్నారు. కాగా హైదరాబాద్లోని తమ ఆర్ఎండీ కేంద్రం అధునాతన డ్రైవర్ ఆప్షన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మోనార్క్ ట్రాక్టర్ సీఈఓ ప్రవీణ్ పెన్మత్స తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా డ్రైవర్తోనూ, డ్రైవర్ లేకుండానూ నడిచే స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో మోనార్క్ ట్రాక్టర్ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని వివరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.